చాలామందికి పెట్స్ అంటే ప్రాణం పిల్లుల్ని కుక్కల్ని పెంచుకోవడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు ఇక కొంత ఆర్థికంగా స్థితిమంతులైతే ఎంతైనా ఖర్చు పెట్టడానికి సిద్ధమవుతుంటారు ఇక ఒక మోస్తరు మధ్యతరగతి వాళ్ళు కూడా ఆసక్తి కొద్దీ పెట్స్ని పెంచుకుంటూ ఉంటారు వేల రూపాయలు ఖర్చు చేస్తూ ఉంటారు ఇంట్లో వాళ్ళు వద్దన్న ఇంత ఖర్చు ఎందుకని చెప్పేసి తల్లిదండ్రులు గొడవ పెట్టినా సరే వాళ్ళు మాత్రం లేదు అవంటే మాకు ఇష్టం ప్రాణం అని చెప్పేసి వేల రూపాయలు ఖర్చు పెట్టి మరీ వాటిని పెంచుకుంటూ ఉంటారు అయితే కర్ణాటకలోని శివమొగ్గ జిల్లాలో ఒక అరుదైనటువంటి సునకం మన కళ్ళ కనిపిస్తోంది ఒక శివమొగ్గ జిల్లాలో ఏర్పాటు చేసినటువంటి ఒక పోటీలో ఈ సునకం పాల్గొన్నది అంటే దాదాపు వంద మంది వ్యక్తులు ఇరవై రెండు రకాల జాతులకు సంబంధించినటువంటి సునకాలను పోటీలోకి దింపారు దాంట్లో భీమా అనేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి సునకం అందరినీ ఆకర్షించింది దీని ఎంతో తెలుసా ఒకటి కాదు రెండు కాదు పది కోట్ల రూపాయలు పది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చైనా రాజధాని బీజింగ్ నుంచి ఒక ప్రత్యేక విమానంలో కడమం సతీష్ అనేటటువంటి వ్యక్తి ప్రత్యేకంగా ఒక కుక్కను ఒక సునకాన్ని తెప్పించారట సో పెట్స్ అంటే ఎంతో ప్రాణంగా భావించేటటువంటి ఈ సతీష్ కుమార్ అనేటటువంటి వ్యక్తి ముందు నుంచి కూడా అనేక రకాలైనటువంటి జాతులు కుక్కల్ని తన ఇంట్లో పెంచుకోవటం అనేది ఆయనకు అలవాటు ఒక అభిరుచి ఈ నేపథ్యంలోనే ఎవరికీ లేనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి జాతి ప్రత్యేకమైనటువంటి శైలి చూడగానే ఆకట్టుకునేలా ఆకర్షించేలా ఉండేటటువంటి టిబేటియన్ మస్టిస్ అనే జాతికి చెందినటువంటి భీమా అనే ఒక సునకాన్ని పది కోట్ల రూపాయలు పెట్టి మరీ తీసుకొచ్చారట దానికోసం ప్రత్యేకమైనటువంటి ఫ్లైట్ ఇక్కడికి వచ్చిన తర్వాత దానికోసం ప్రత్యేకమైనటువంటి రూమ్ దాంట్లో నిరంతరం ఇరవై నాలుగు గంటలు ఏసీ సదుపాయం ఇక దాని భోజనానికి అయితే దాదాపు రోజుకు పాతిక వేల రూపాయలు ఖర్చు అవుతుందట అంత పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టి మరీ ఆయన ఆ సునకం మీద ప్రేమను కురిపించి మరీ తెచ్చుకున్నారు సో డబ్బున్న మహారాజులు ఎంతైనా చేస్తారు ఏమైనా చేస్తారంటానికి ఇది ఒక ఉదాహరణగా నిలుస్తోంది సరే ఎంత డబ్బున్నా సరే ఆ యొక్క జంతువుల పట్ల కొనేటటువంటి ప్రేమ అభిమానమే అంత ఖర్చు పెట్టేలా చేస్తుంది డబ్బు ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి సంపన్న కుటుంబాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క మనిషి అలా చేసేటటువంటి అవకాశం లేదు కేవలం కొంతమంది మాత్రం ఒక అభిరుచి కొద్దో లేదంటే ఆసక్తి కొద్దో లేదంటే ఎవరికీ లేనటువంటి ప్రత్యేకత నాకు ఉండాలనేటటువంటి ఉద్దేశంతో ఇలాంటి పనులను చేస్తుంటారు దానికోసం ఎంత ఖర్చు పెట్టడానికైనా వందల వేలు కాదు లక్షలు కాదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికైనా సిద్ధమవుతారని చెప్పడానికి సతీష్ కుమారే ఉదాహరణగా నిలుస్తున్నారు